పాండ్యం సెగ్మెంట్ లో టీడీపీ చేసిన అభివృద్ధిని వైసీపీ సర్కార్ నాశనం చేసిందన్నారు. టీడీపీ కూటమి అభ్యర్థి గౌరు చరితా రెడ్డి నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గౌర్ దంపతులకు ప్రజలు గజమాలతో స్వాగతం పలుకుతూ తమ మద్దతు తెలుపుతున్నారు. ఒక్క ఛాన్స్ అని వైసీపీ నమ్మి ప్రజలు ఓటు వేస్తే ప్రజల ఆస్తులు సహజ వనరులను లూటీ చేశారన్నారు గౌరు చరిత. చంద్రబాబు ఓర్వకల్లుకి ఇచ్చిన ఇండస్ట్రియల్ హబ్ను ఉర్దూ యూనివర్సిటీని నిర్వీర్యం చేశారని అన్నారు. కూటమి అధికారంలోకి రాగానే అభివృద్ధిని పట్టాలెక్కిస్తామంటున్న పాండ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరితతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. పాండ్యం నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి గౌరు చరితారెడ్డికి ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన లభిస్తుంది. పెద్ద ఎత్తున కూడా ప్రచారాలు జోరుగా సాగిస్తున్నారు. అయితే టీడీపీ ప్రభుత్వ హయాంలో పాండ్యం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున కూడా నిధులు కేటాయించాడు, అనేక సంక్షేమ ప్రాజెక్టులు ఇచ్చాడు. ఎలా ఉంది పాండ్యంలో పరిస్థితి మేడం? టీడీపీ సూపర్ సిక్స్ కానీ మేనిఫెస్టో పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది మేడం పాండ్యం? సూపర్ సిక్స్ పథకాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు మంచి స్పందన ఉంది. అసలు ప్రతి ఒక్క పథకాన్ని మేము వివరించడం జరుగుతుంది. ప్రజల నుంచి మంచి స్పందన అయితే ఇన్ని పథకాలు వస్తున్నాయా, పిల్లల్ని స్కూల్కి వెళ్తే ఇన్ని వస్తున్నాయా అనేది విశేషమైన స్పందన ఉంది. వైసీపీకి లాస్ట్ ఎన్నికల్లో పబ్లిక్ ఓటేసి గెలిపించుకున్నారు పాండ్యం, ఏం నష్టపోయింది పాండ్యం సెగ్మెంట్? చాలా నష్టపోవడం జరిగింది. అంటే సొంత పొలాలు స్థలాలు కూడా ఉండని పరిస్థితి ఏర్పడితే వైసీపీ నాయకులు భూ బకాసులుగా మారి మా పాండ్యం నియోజకవర్గాన్ని అంతా మొత్తం దోచేస్తున్నారు. అసలు ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుందామని ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్క స్థలాలు కాదు, పొలాలు కాదు, దేవుని మాన్యాలు, వగ్బోల్ ల్యాండ్లు, అలాగే ఎర్రమట్టి, నల్లమట్టి, గ్రావెల్, ప్రతి ఒక్కటి జగన్నాథ గట్టిపై ఉన్న గ్రావెల్ అంతా కొల్లగొట్టడం వల్ల మైనింగ్ అధికారులే 19 కోట్లతో వీళ్ళకి నోటీసులు ఇచ్చినాడంటే ఇంకా అవినీతి ఏ రకంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి నియోజకవర్గం అంతా కబ్జాలకు నిలయమైపోయింది. అంతేకాకుండా నియోజకవర్గంలో ప్రజలకు రక్షణ లేకుండా అయిపోయింది, స్వేచ్ఛ లేకుండా అయిపోయింది. ఇటువంటి రాక్షస పాలన అంతం అందించాలని ప్రజలంతా ఏకంగా అవడం జరిగింది. ఈరోజు ప్రజల నుంచి విశేష స్పందన ఉంది. రాష్ట్రంలో ఏ జిల్లాకి ఏ విధంగా చంద్రబాబు నాయుడు పాండ్యం సెగ్మెంట్కి ఇచ్చాడు ఓరకాలకి 33 పరిశ్రమలు, డిఆర్డిఓ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఇలాంటి మొత్తం అన్ని కూడా సంక్షేమంలో ఉన్నాయి. మీరు పాండ్యం పబ్లిక్కి ఏం హామీ ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ముఖ్యంగా 30,000 ఎకరాలు ఒక ఓర్వకల్లు మండలంలోనే ఇండస్ట్రియల్స్ కోసం భూమి సేకరించడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా పరిశ్రమలు తీసుకొని వస్తాము. అంతేకాకుండా ముఖ్యంగా ఉర్దూ యూనివర్సిటీ ముస్లింల కోసం అది ఓపెన్ చేసినది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంతవరకు అయితే వర్క్ జరిగిందో ఇప్పటికి ఒక్క పైసా నిధులు కానీ ఒక ఇటుక కానీ వేయలేదు. ఇవన్నీ చేపిస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే పరిశ్రమ వచ్చేది, చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగేది. ఈరోజు ఓర్వకల్లు మండలము లక్షలు పోయేది పొలాలు ఈరోజు కోట్ల రేటు వలుకుతా ఉన్నాయి. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున కూడా 33 ప్రాజెక్టులు ఓర్వకల్కి ఇచ్చాడు, ఇండస్ట్రియల్ హబ్ ఇచ్చాడు, అవన్నీ కూడా నిర్వీర్యమైపోయి మేము అధికారంలోకి వస్తే మొత్తం పాండ్యం సెగ్మెంట్లో ఉర్దూ యూనివర్సిటీకి పూర్వవైభవం తీసుకురావడమే కాకుండా మొత్తం ఇండస్ట్రియల్ హబ్ని మొత్తం పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి తీసుకొస్తామని చెప్పేసి పాండ్యం టీడీపీ అభ్యర్థి అయినటువంటి గౌరు చరితారెడ్డి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్, టీవీ5 కర్నూలు.